నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ భూతం ముత్యాలు గారు. ఆయన కవి, కథకులు, నాటకకర్త, నవలా రచయిత. అంతేకాదు, ఆయన రాసిన సుర అనే నవల ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీలో ఫోర్త్ సెమిస్టర్లో సిలబస్లో ఉంది. ఆయనతో మాట్లాడి ఆయన సాహిత్యం గురించి, ఆయన జీవన విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్తే భూతం ముత్యాలు గారు. నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా కవిత్వంతో మొదలు పెడతారు, తర్వాత కథలు రాస్తారు, కొంతమంది ఆగిపోతారు. కానీ మీరు అన్ని ప్రక్రియలు కూడా చాలా భిన్నంగా, అంశాలు కావచ్చు, వస్తు వైవిధ్యంతో రాశారు. అయితే మీ కవిత్వ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? నాకు తెలిసి నా బాల్య దశలో, నేను హై స్కూల్ చదివే రోజుల్లోనే నాకు ఈ కథలు, కవిత్వము బాగా చదివే అలవాటు ఉంది. అట్లా నాలో ఆ తృష్ణ అనేది బలపడింది. అప్పటి నుంచి అడపదడప అంటే ప్రణయ కవిత్వం, ప్రేమ ఇట్లాంటి వాటిని ఎక్కువగా చదివే అలవాటు ఏర్పడింది. ఇంకొకటి, క్రమం తప్పక చదివే అలవాటు ఏర్పడింది. అది నేను ఇంటరు డిగ్రీ స్థాయికి వచ్చే వరకు నాలో ఆ తృష్ అనేది పరాకాష్ఠకు చేరుకుంది. పరాకాష్ఠకు చేరుకొని నేను కూడా అలా రాయగలనా, రాసే అంత నాకు ఉందా లేదా అని చెప్పేసి నన్ను నేను బాగా పేపర్ మీద అక్షరాలుగా పొందిచ్చేవాడిని. ఓ పర్లేదు, రాయగలను. కానీ ఆవిడ ఆ టీనేజ్లో లేదా ఆ డిగ్రీ చదివే రోజుల్లో వయసు ఆలోచనలు, ప్రణయం లేదా ప్రేమ లేక ఉన్న జీవితంలో ఉన్నా లేకపోయినా కానీ ఆ వైపుగా ఆలోచించేవాడిని. అట్లా ప్రేమ కవిత్వం రాయడం చిన్నగా అలవాటు చేసుకున్నా. ఆ రోజులో నేను తిలక్ గారి కవిత్వం కానీ, కాళోజీ గారి నా గొడవ కానీ ఇట్లాంటివి బాగా నన్ను ఆకట్టుకున్నాయి. ఆ రకంగా నేను కవిత్వాన్ని మొదట అక్షరీకరించాను. అది తర్వాత నేను ఆ కవిత్వాన్ని ప్రణయం లేదా ప్రేమ నుంచి ఇది కాదు మనం చేయాల్సింది, ఇంకేదో ఉంది అని చెప్పేసి వచన రచనలోకి మళ్ళడం జరిగింది. అట్లా కథలు, నవలలు చదివినప్పుడు మన జీవితాన్ని మనం ఆవిష్కరించాలన్నటువంటి భావనతోటి నేను రచనల్లోకి అడుగుపెట్టాను. అదే, మీ అస్తిత్వం గురించి మీరు రాసుకున్న కవితలన్నింటినీ దుగిలి పేరుతో కవిత్వంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత కథలు కూడా రాశారు. కథలు బుగాడ, బేగరి అని మీకు సంబంధించి, మీ అస్తిత్వానికి సంబంధించి కథలు రాశారు. అయితే కవిత్వం నుంచి ఖచ్చితంగా కవిత్వం రాసేవాళ్ళు కథలు రాయడం కొంచెం కష్టమనే వింటూ ఉంటాం మనం సాధారణంగా. కానీ మీ వైపు చూసుకున్నట్లయితే, మీ గురించి చూసుకున్నట్లయితే, ప్రతి ప్రక్రియను కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించారు. అయితే ఈ కథా సంపుటాల గురించి, లేదంటే కథా ప్రయాణం గురించి చెప్పండి. కథ కవిత్వం అంటే పాల పొంగులాగా అప్పటికప్పుడు పుట్టుకొస్తుంది. అయితే నేను పేదరికంలో నుంచి పెరిగినటువంటి వాడిని. చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండి చదువుకోవడం, హైదరాబాద్కు ఉన్న డిగ్రీ చదివే రోజుల్లో పనులు చేసుకొని ఇదే హైదరాబాద్లో రిక్షా తొక్కి మరి జీవనవృత్తి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అట్లా పూట గడపడం కోసానికి, అట్లా ఆ ప్రయాణంలోనే నా జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుకులు, ఈ కష్టాలు, నష్టాలు, ఈ బాధలు, సంవేదనలు, ఈ నిరక్షరాస్యత మా పేరెంట్స్లో లేకపోవడం, వాళ్ళు అమాయకులు కదా, బాగా కష్టపడి పనిచేసే తత్వం, మా నాన్న ఇక్కడనే రిక్షా దొక్కేవాడు, అమ్మ ఇండల్లో పనిచేసేది, ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవాడిని కాబట్టి సరే ప్రేమ అనేది భావాలు అందరికీ ఉంటాయి, ఆ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలి ఊహించుకుంటాం, అది వేరే విషయం. కానీ నిజ జీవితంలో చెప్పలేనంత పెయిన్ ఉంది. ఆ పెయిన్ అక్షరం మనకు తోడైంది కాబట్టి ఆ పెయిన్ ఆవిష్కరించాలి, ఏదో చెప్పాలి, ఎట్లా చెప్పాలి. కొన్ని కథలు చదివినప్పుడు నేను కూడా నాకు ఇంతకంటే ఎక్కువ బాధ నా లోపల ఉంది, దాన్ని అక్షరీకరించాలని ఆ కథలుగా మలచడం జరిగింది. అయితే ముఖ్యంగా బుగాడ కథలు అనేవి ప్రత్యేకమైన కథలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ కథలు రాస్తున్నప్పుడు ఎటువంటి అంశాలని మీరు ముఖ్యంగా తీసుకున్నారు? అంటే మనకు రాయడానికి చాలా అంశాలు ఉంటాయి, చుట్టుపక్కల చూసుకుంటే ఎన్ని ప్రక్రియలు, ఎన్ని జీవితాలు, అసలు చెప్పలేనన్ని కథలు. ముఖ్యంగా ప్రత్యేకంగా మీరు కుల వృత్తులు కావచ్చు, లేదంటే మీ అస్తిత్వాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎలా ఎంచుకున్నారు? ఇంతకుముందు నేను చెప్పినట్టు నా చుట్టూ ఉన్న ఈ సమస్యల గూళ్ళు, ఆ చీకటి పరిస్థితులు, ఆ నేపథ్యాలన్నీ కూడా బాగా ఇబ్బంది పెట్టేవి. మనం ఏదో ఈ సరదా కోసమో లేకపోతే కాలక్షేపానికో ఏదో మనలో బాగా సుఖంగా బతుకుతున్నాము, ఎంజాయ్ చేస్తూ ఏదో ప్రణయమో ప్రేమో అట్లాంటి కథలు కాకుండా
మన జీవితాన్ని ఎవరి గురించి రాయడం కంటే మన జీవితాన్ని మనం ఎనలైజ్ చేసుకొని మన జీవితాన్ని అక్కడ మన మన జీవితాలు మన చుట్టూ ఉన్న మన వ్యవస్థ కూడా అట్లనే ఉంది. వెనుకబాటుతనం ముఖ్యంగా బాగా వెనుకబడుతనం, ఆ వెనుకబాటుతనాన్ని మనం ఆవిష్కరణ చేయాలి, ఏదో ఎరుక చేయాలి. ఆ ఎరుక చేయాలన్న తపనతోటే నా చుట్టూ ఉన్న సమస్యలన్నీ తీసుకొని వాటినే కథా వస్తువులుగా మలిచిన ఎక్కడికో ఇంకెక్కడి నుంచో కథ నాకు రావాల్సిన అవసరం లేదు. నా చుట్టూ ఉన్న సమస్యలు, నేను చూసిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతమైన ఎన్నో బాధలు ఉంటాయి, నాకంటే ఇంకెక్కువ ఉన్నాయి ఆ బాధలు. వాటిని చూసినప్పుడు మనసు చెలిస్తుంది, ఎక్కడో తడి తడుతుంది. అందులో నుంచే ఓ కథ పుట్టుకొస్తుంది. అది బుగాడ కథ కావచ్చు, బేగరి కథ కావచ్చు, బతుకు తీపి కథ కావచ్చు. మీరు అన్నట్లు నిజంగా మనం కథల కోసం అంశాలు వెతుక్కుంటాం, కానీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా మన జీవితమే ఒక పెద్ద కథ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ కథలు చదువుతున్నప్పుడు అదే అనిపిస్తుంది, ఎందుకు మనం కథాంశాల కోసం అంత వెతుక్కోవడం, మన జీవితమే ఉంది కదా అని. అండ్ నిజానికి మీరు అన్నట్లు ఇప్పుడున్నటువంటి బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ జీవితాలు ఇంకా దుర్భరమైన స్థితిలో ఉండడానికి రీజన్స్ ఏవైనా ఉన్నప్పటికీ కానీ వాళ్ళంతటి వాళ్ళు బయటకు వచ్చి మేము ఇది నేర్చుకోవాలి, లేదంటే బాగుపడాలి, లేదంటే ముందుకెళ్ళాలి, చదువుకోవాలన్న తృష్ణ వాళ్ళలో లేకపోవడం కూడా మనం గమనిస్తుంటాం. ఆ జీవితాలన్నీ కూడా మీ కథల్లో తెలుస్తుంటాయి. అయితే కథలు రాసేవారికి నవలలు రాయడం చాలా ఈజీ టాపిక్కే అయినప్పటికీ కానీ కథ అనేది మనకు దాదాపుగా ఒక 2-3 పేజీలకి నిడివి ఉంటే ఇది 200 పేజీల దాకా ఉంటుంది. అయితే మీరు సుర, పురుడు లాంటి పుస్తకాలు, తర్వాత మా లక్ష్మమ్మ అనేది కూడా రాశారు, అది ప్రత్యేకమైన పుస్తకం, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సుర కానీ లేదంటే పురుడు కానీ ఈ రెండు కూడా చాలా ప్రత్యేకమైన పుస్తకాలు. అండ్ దళిత సాహిత్యం ముఖ్యంగా మీ అస్తిత్వానికి సంబంధించి అద్దంలో చూపించే పుస్తకాలుగా చెప్పవచ్చు. అయితే సుర, ముందు సుర పుస్తకం గురించి, ఈ సుర పుస్తకం ఎందుకు రాయాలనిపించింది, దీని అంశం ఏంటి? కొంత మాత్రమే కల్పన, మిగతాదంతా కూడా యథార్థంగా జరిగినటువంటి సంఘటన. ఒక అబ్బాయి, ఆ సూర అనే పోరాడు, సూరుడు, అతని బతుకు ఒక మారుమూల ప్రాంతంలో మొదలవుతుంది. అది హైదరాబాద్కు వచ్చి రిక్షా దొక్కి హాస్టల్లో ఉండి చదువుకుంటూ నానా యాతన పడి ఎదిగిన క్రమం, చదువుకొని ఒక పద్ధతిగా జీవిస్తున్న క్రమం. అందులో అతనికి ప్రేమ అనేది, ఆ ప్రేమ నుంచి వర్ణాంతర కులాంతర వివాహం, ఆ కులాంతర వివాహం నుంచి ఏమంటారు ఊర్లలో గ్రామ కక్షలు ఉంటాయి. వీడు ఎదుగుతుండు, ఒక దళితుడై ఉండి చదువుకొని ఊర్లో వచ్చి ఆ స్కూల్ పెడుతుండు, స్కూల్లో పనిచేస్తుండు, నలుగురికి 4 అక్షరాలు నేర్పిస్తుండు. వీడు ఇట్లా ఎదగకూడదు, నలుగురికి 4 అక్షరాలు చెప్పకూడదు, అప్పుడు ఏం చేయాలి, వీని వాయిస్కి బ్రేక్ వేయాలి. అట్లా జరుగుతున్న క్రమాన్ని కొంచెం కల్పన జోడించి నవలగా అక్షరీకరించడం జరిగింది. అందులో ఉన్నటువంటి పాత్ర సూరుడు కొంతవరకు నా జీవితమే, అది వాస్తవం. ఆ తర్వాత కొంత కల్పన అని చెప్పాను కదా, ఆ ప్రేమ వివాహం అనేది కల్పన. స్కూలు, నేను స్కూల్లో పనిచేస్తున్నాను ఇప్పటికీ, కానీ అక్కడ స్కూల్ పెట్టినట్టుగా ఇప్పటికీ కమిట్మెంట్ తోటి ఉద్యోగాలు చేస్తున్నామంటే పేదరికం నుంచి వచ్చినాం, హాస్టల్ నుంచి వచ్చినాం, 4 అక్షరాలు పిల్లలకు అందించాలన్న సదుద్దేశంతో ఇప్పటి వరకు ఈ ప్రయాణం సాగుతుంది. ఆ కోణంలోనే ఆ జీవితాన్ని అట్లా ఎరుక చేయాలి, రాయాలి అనే తలంపుతోటి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా నాకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది. 2004 అంటే 2000 ప్రాంతంలోనే నేను దానికి బీజం వేసుకోవడం జరిగింది. అంతకుముందు నుంచి అది పుస్తక రూపంలో 2004 వచ్చింది సూర. దశాబ్దం తర్వాత ఇది కనిపిస్తుందా, కొట్టుకుపోతుందా, కాలానికి నిలుస్తుందో నిలవదో అనే మీమాంసలో ఉండేవాడిని. అట్లాంటిది అది దశాబ్దం తర్వాత కాకతీయ యూనివర్సిటీలో పాఠ్యాంశంగా, ప్రజెంట్ బెంగళూరు విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా, 2 యూనివర్సిటీలలో దానికి పట్టాభిషేకం జరగడం నాకు చాలా అది సంతోషం అనేది మామూలు సంతోషం కాదు. అసలు సూర్యుడు ఎక్కడో దారి తప్పిపోయాడు అనుకున్నా, కానీ సూర్యుడికి పట్టాభిషేకం జరిగింది. అంటే నా కళానికి గుర్తింపు వచ్చిందని చెప్పచ్చు. ఆ నవల రాసే తొలినాళ్ళలో ఈ ముత్యాలకి ఏం పని లేదా, ఏదో పిచ్చి రాతలు రాస్తుంటారు. ఆ పిచ్చిరాతలు యూనివర్సిటీ మెట్లెక్కి, అది పిచ్చిరాత కాదు, మన ఆలోచన పిచ్చిది కాదు, మనం తప్పు,
ఆలోచన కాదు, మనం కరెక్ట్ వేలోనే ఉన్నాం, ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం. మనల్ని చూసి గొప్పగా మార్పు రాలేకపోయినా కానీ కొంతలో కొంతవరకు చేయుత ఎరక చేస్తున్నా ముందుకు సాగుతున్నాం కాబట్టి మారన్న నాయన అని చెప్పేసి మనం ఏమంటలేము. మనం అందులో సంఘజీవనంలో మనం ఒకలం కాబట్టి మనం వంతుగా అక్షరం అది వదిలిపెట్టదు కదా, కూసుకొనియదు. మన జీవితాల్ని మనం అక్షీకరించినప్పుడు ఖచ్చితంగా అది వెళ్లాల్సిన చోటుకు వెళ్తుంది, దానికి నిదర్శనమే మీ రచనలు అని చెప్పొచ్చు. అయితే సుర పుస్తకం ప్రత్యేకంగా నిలబడ్డము, అనువాదం కూడా అయింది. తర్వాత పురుడు అనేది ఇంకా ప్రత్యేకమైన పుస్తకం. సుర పుస్తకమే పేరు తెచ్చి ఉండొచ్చు కానీ దానికంటే కూడా ఇది ప్రత్యేకమైన పుస్తకం అని చెప్పొచ్చు. చాలా చిన్న పుస్తకమే కానీ కాన్వస్లో మాత్రం చాలా పెద్దది. ఈ పుస్తక నేపథ్యం గురించి చెప్పండి. పురుడు నవల మా అమ్మ జీవితం, ఆమె బతుకుదేరు కోసానికి కాలు కిందకి, అంటే మా తరపు మా దగ్గర కూలి ఊర్లో కూలి దొరకకపోతే మా ఊరు వాళ్ళందరూ కూడా చాలా వరకు ఈ మిర్యాలగూడెం సైడు కోతలకు పోయేవారు, కలుపు నాట్లకు అక్కడికే వెళ్ళేవారు. పనులు ఇక్కడ కూడా బతకలేము, అంటే వ్యవసాయ పంట పొలాలు ఉన్నప్పటికీ కూడా బతుకుదేరు అనేసరిగా లేదు, ఎందుకంటే వాటర్ కెనాల్ లేదు మాకు. ఇప్పుడు నక్కలగండి వస్తే తప్ప మా బాధలు తీరవు. అయితే దగ్గరగా హైదరాబాద్ రావడం ఉండడం వల్ల హైదరాబాద్కి వచ్చి జీవనోపాధి ఏదో ఒక పని చేసుకొని పుట్టపోసుకోవడం జరుగుతుంది. అట్లా బతుకుతున్నటువంటి బతుకులు మావి. ఆ బతుకుల నుంచి మా అమ్మను చూసిన, ఆమె కష్టాలు చూసిన, ఆ జీవితాన్ని వాళ్ళు ఆడుకునే ఆటలు, వాళ్ళు పాడుకునే పాటలు, ఆ కోతలకు పోయినప్పుడు, వరి నాట్లకు పోయినప్పుడు వాళ్ళు ఇప్పటికీ చప్పట్లు కొట్టుకుంటా చేసే ఆ పాటల సందడి అనేది ఏదైతే ఉంటుందో అదంతా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అరే వీళ్ళ జీవితాన్ని ఆవిష్కరించాలి, అక్కడ మాతృక మా అమ్మే ఉంది, మా అమ్మ జీవితాన్ని ఎనలైజ్ చేస్తూ రాయాలని చెప్పేసి పురుడు నవలను రాయడం జరిగింది. పురుడు తర్వాత మళ్ళీ మీరు వేరే పుస్తకాలు రాసినప్పటి కానీ లేటెస్ట్గా 2021లో మాలక్ష్మమ్మ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకం మాలక్ష్మమ్మ అంటే మా అమ్మ పేరు మల్లమ్మ, మల్లమ్మ జీవితమే మాలక్ష్మమ్మ. అయితే అక్కడ పురుడు నవలలో ఆమె కష్టము, ఆ పంట పొలాలతో మమేకమైనటువంటి ఆమె జీవితం సౌందర్యం అక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాలస్వామి దగ్గరికి వచ్చేవారు ఆమె ఈ లోకం మీద ఈ మట్టిలో కళ్ళు తెరిసిన జీవితం ఏదైతే ఉంటుందో ఆ కళ్ళు తెరిసిన జీవితాన్ని ఆ దశ నుంచి పాలు తాగే వయస్సు నుంచి ఇప్పటి 7-10 వయసు వరకు కూడా ఆమె పడిన యాతన, ఆ యాతనను ఎరక చేస్తూ రాసినటువంటి నవల. అంటే అందులో నేను చూసిన నా వయసు ఇప్పుడు 53 సంవత్సరాలు, అంతకుముందు ఉన్న జీవితం నాకు తెలియదు. ఆమెకు 11-12 పెళ్లి జరిగిందట మా ఊరికి, తిరుమలగిరికి వచ్చి ఆ ఊరితో మామికమైనటువంటి జీవితాన్ని చెప్పినప్పుడు దీన్ని ఎందుకు నేను రికార్డ్ చేయకూడదు అని చెప్పేసి రాసిన నవలే. ఏదో రాస్తాడులే అనే వాళ్ళకు కూడా కొంత ఛాలెంజింగ్తో కూడుకొని రాసినటువంటి నవల మాలస్వామ. ఈ పుస్తకం తర్వాత, అంటే ఈ పుస్తకానికి ముందే నిజానికి మీరు నవలలు రాసిన క్రమంలో ఆ తర్వాత మీరు పదకోశాన్ని తీసుకొచ్చారు. కులవృత్తికి సంబంధించి ఒక పదకోశం ఉంటుందని నిజానికి అది డిక్షనరీగా కూడా మనం భావించవచ్చు. అలా ఉంటుందన్న విషయం నిజంగా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ అస్తిత్వాలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అది తెలిసి ఉంటుంది. అయితే ఈ పదకోశాన్ని తీసుకురావాలన్న ఆలోచన ఎలా కలిగింది? ఈ సూర నవల వచ్చిన సందర్భంలో, అంతకుముందు నేను చదివిన కక్క నవల ఆ సందర్భంలో, ఈ దళిత భాష మాకు అర్థం కాదు, మీ భాష మాకు రాదు, తన ఒకటికి 2 సార్లు చదవాలన్న చదువుతూ ఇదంటే ఏంది అదంటే ఏంది అని చెప్పేసి వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసుకునేవాళ్ళు. అప్పుడు అనిపించింది వీళ్ళకు ఆల్రెడీ ఒక డిక్షనరీలు ఉన్నాయి, శంకర నారాయణ అని లేకపోతే ఆంధ్ర ఇట్లా ఉన్నాయి, కానీ ఈ మన భాష ఇప్పటికీ మాకు వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ భాష వాళ్ళదేమో వ్యవహారికమైంది, మనదేమో మాండలికం అని చెప్పేసి మాండలికం అని వీర మాండలికం అని ఏదో బిరుదులు ఇస్తుంటారు. అది కూడా మాతృభాష కదా, ఆ భాష లేనిదే వ్యవహారిక భాషకు లేనే లేదు. అయితే దీన్ని ఎరక వాళ్ళకు కొంతవరకు కొంతలో కొంతవరకన్నా అర్థమవుతుందన్న ఉద్దేశంతో
అవసరం కూడా, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాండలిక భాషతోటి వచ్చినటువంటి కథలు, నవలలు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం నా నవలలు, నా కథలే కాకుండా ఈ మన తెలంగాణ ప్రాంతం మొత్తం మీద వచ్చినటువంటి నవలలన్నిటినీ తీసుకొని నిఘంటువు రాయడం జరిగింది. అందులో ఆ కథల్లో ఉన్న లేదా నవల్స్లో ఉన్నటువంటి పదాలనే ఏర్చి కోర్చి ఒక 15,000 పైచిలుకు పదాలు వాటన్నిటిని తీసుకొని వాటికి అర్థాలు ఇస్తే తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా వాటిని తీసుకోవడం జరిగింది. 100,000 పదాల నిఘంటువులోకి వాటిని చేర్చడం కూడా జరిగింది. అందుకు నేను నా వంతుగా చంద్రుడికో నూలు పోగులాగా నా వంతుగా నేను చేసిన చిన్న ప్రయత్నానికి సంతోషపడుతున్నాను. నిజానికి నాకు తెలిసి మన తెలంగాణలో ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి, ఎన్నో అస్తిత్వ సమూహాలు ఉన్నాయి. ఇది ప్రతి కులానికి లేదంటే ప్రతి సమూహానికి ఇలాంటి ఒక పదకోశం ఉందేమో, ఉంటుంది కూడా. ఎందుకంటే మనకి మాండలికాల్లో చాలా అంతవరకు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి కదా. కాబట్టి చాలా ఉపయోగకరమైన పుస్తకంగా భావించవచ్చు. అండ్ నిజానికి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాల్సిన అవసరం కూడా. ప్రతి వాడకొక భాష ఉంది, ప్రతి వాడకొక కల్చర్ ఉంది, ప్రతి వాడకొక తమదైన జీవన సంస్కృతి ఉంది. అది అందరికీ తెలియదు. మేము ఇట్లా ఉంటాం, మా పండుగ ఇట్లనే జరుపుకుంటాం, మా పెళ్ళి ఇట్లనే జరుగుతుంది, మా సాంప్రదాయం వెనుకటి నుంచి వచ్చిన ఆచారాన్ని పోగొట్టుకుంటామరా అంటారు. అదే ఓతన్గా వస్తుంటుంది. ఓతన్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. మన అదృష్టం ఏంటంటే మనకు చదువుకునే అవకాశం ఒకటి ఉండబట్టి అట్లీస్ట్ మన అనుభవాల్ని మనం అక్షరాల్లోకి తీసుకొస్తున్నాం. అది ఫస్ట్ మనకు కావాల్సిన పని అదనుకుంటాను. సో మీ అక్షరాల్లో చూసుకున్నప్పుడు ఈ జీవితం కావచ్చు, వివక్ష కావచ్చు, లేదంటే దాడులే కావచ్చు, సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా బాగా ప్రతిఫలిస్తుంటాయి. అయితే నవల, కథ, కవిత్వం ఇదంతా పక్కన పెడదాం. నాటకం అనేది చాలా ప్రత్యేకం. బహుశా మనకి పూర్వకాలంలో అంటే మన అమ్మలు కావచ్చు, నానమ్మల కాలాల్లో మనకు ఎక్కువగా వీధి నాటకాలు కావచ్చు, లేదంటే చిందు, యక్షగాన ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే కులాత్కం అనే ఒక నాటకాన్ని రాశారు. ఈ నాటకాన్ని నేపథ్యం చెప్పండి. మన ఆ నాటకాన్ని తీసుకు అంటే నేను అన్ని నీటిలలో పరకాయ ప్రవేశం చేసిన అట్లా నాటకం, నా వంతుగా ఒక నాటకం కూడా రికార్డ్ చేయాలని చెప్పేసి సరే పుంకాను పుంకలుగా రాయలేకపోయినా కానీ ఒకటి రాయాలి అన్న తలంపుతోటి నేను కూడా నవల రాయగలను, కథ రాయగలను, నాటకం రాయగలను, వ్యాసం రాయగలను అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఏదో ఒక కవిత అంటే ఒక పాట పాడతాడు, ఒక కవిత రాస్తాడు అని అక్కడికే ఆగిపోతాం. అక్కడ కాకుండా దానికంటే ఇంకా కొంచెం నిడివి మీరు అన్నట్టు 2-3 పేజీలు, ఓ 10 పేజీలు రాస్తే 10 పేజీలు సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. ఆ సన్నివేశాన్ని, ఆ పాత్రకు, ఆ పాత్రకు మళ్ళా పదాలు ఇద ఒక పేరు పెడితే ఆ పేరుతోటి అతని జీవన చిత్రాన్ని పట్టిస్తుంది. అట్లా కథ, ఆ కథనే మళ్ళీ ఇంకా కొంచెం వెళ్ళారు చేస్తే నవలై కూర్చుంటుంది. నవలంటే ఇక మరి సినిమా కష్టాలు ఉంటాయి. జీవితం ఇన్ని రకాలుగా చేయాలన్న తలంపుతోటి నాటకం రాసిన ఆ నాటకం నాకు హ్యాపీ. నాటకంలో ముఖ్యంగా ఎటువంటి అంశాన్ని తీసుకున్నారు? నాటకంలో అంటే ఈ కులం అనేది ఎక్కడికి పోదండి. మనం ఇలా హైదరాబాద్ వచ్చి లగ్జరీ లైఫ్ జీవిస్తున్నా కానీ ఊరి వీడు నీ వేషం మారినా, నీ భాష యాస మారినా, నీ జీవితం ఇంకా మూలాల్లో మొత్తం అదే ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా అయితే అక్కడ తల్లి పాత్రను క్రియేట్ చేయడం జరిగింది. ఆమె వచ్చి అడుగుతుంది ఏదైనా అదే అదేం చేసినావు, ఇదేం చేసినావు అంటే ఈయన మంచిగా బతుకుతున్నావు, నువ్వు కూడా ఈయనేమంటా నేను ఊరిచ్చి బతకను అని చెప్పేసి అమ్మ అంటుంది. అమ్మ అన్నప్పుడు పిల్లలతోటి మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ అన్ని రకాలుగా, కానీ ఊర్లో మాత్రం ఇప్పటికీ అదే ఆ భావజాలం అనేది మారదు. మనం మార్చింది కాదు, మనం మార్చినా మారదు అది. ఎందుకంటే అది నర నరాలు జీర్ణించకపోయింది. ఓసే కులం కులం లేదంటే కులం లేక ఏడికి పోయిందిరా నీడలాగా ఎప్పుడు. ఎస్, మనలో మమేకం అయిపోయింది అది. చాలా వరకు మనం సబాల్టర్న్ అని లేదంటే దళిత అని ఆదివాసీ అని ఇలా పదాలు చేస్తూ ఉంటారు కదా. నిజానికి మనల్ని భారతీయ సాహిత్యం కింద తీసుకోవాలి అని అనుకున్నప్పుడు లేదంటే మనమైనా చెప్పాలి అనుకున్నప్పుడు బహుశా మనం ఈ వాదాలని చెప్పుకోకూడదేమో, నేను ఆదివాసీనని లేదంటే నేను దళితని. ఎందుకంటే మనమంతా భారతీయులం కదా. సో మన సాహిత్యం కూడా అలాంటిదే. అండ్ నిజానికి
కాళీపట్నం రామారావు గారు కావచ్చు, లేదంటే చలంగా రాసిన మాలపిల్ల కావచ్చు, నారాయణరావు గారు కానీ, వీళ్ళ రచనలు అన్నీ కూడా దాదాపుగా వాళ్ళు రాసిన చాలా అద్భుతమైన జీవితాలని చెప్పారు. కానీ మనవారు దాదాపుగా రిసీవ్ చేసుకునేటప్పుడు కొంచెం ఆ తేడా అనేది ఉంటూ ఉంటుంది. సో నాటకంలో ఈ కథని తీసుకొచ్చారు. ఇదే కాకుండా మీరు మాల చరిత్ర అని ఇంకో పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తక నేపథ్యం అండ్ ముఖ్యంగా మాల అనే ఈ కమ్యూనిటీకి సంబంధించి చరిత్రని తీసుకురావాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే చాలా చరిత్రలు ఉంటాయి, ఆల్రెడీ రాయబడి ఉంటాయి, రాయబడిన చరిత్రలో కొన్నిసార్లు తప్పులు కూడా చెప్పి ఉంటాయి. సో మీరు ముఖ్యంగా తీసుకోవడానికి కారణం ఏంటి? నేను స్వతహాగా మాల కమ్యూనిటీ నుంచి వచ్చిన మాలోని. సో మాల ఊర్లలో పెద్ద మనుషులు నడితే ఏదో చెప్తుంటారు, లేదా మమ్మల్ని యాచించడానికి కొన్ని ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి రెండు మూడు ఏళ్ళకి ఒకసారి వచ్చి అయ్యగారులమని, లేకపోతే మాల మాస్టి అని, గుర్రం మల్లయ్యలమని చెప్పేసి కొందరు వచ్చి యాచన చేసుకొని పోతుంటారు, ఏదో కథ చెప్తారు. అయితే ఆ కథ అసలు అక్కడ వాళ్ళకే సరిగా అర్థం కాదు. వీటిని రికార్డ్ చేసి ఎరక చేయాలన్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇంకా మాల ప్రస్తావన ఎక్కడెక్కడ ఉంది, తొలత ఏడ ఉంది అని చెప్పేసి తిరిగేసినప్పుడు కొంత నాకు నా దృష్టిలోకి వచ్చినటువంటి అంశాలను తీసుకొని ఈ మాల వారి చరిత్ర అని చెప్పేసి ఒక గ్రంథాన్ని తీసుకురావడం జరిగింది. జస్ట్ అది ఒక 40-50 పేజీల చిన్న, అంటే దీన్ని అసలు నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి కోసం రాయడం జరిగింది. రాస్తే క్వాలిఫై అయిన ఇంటర్వ్యూ కూడా పోయినా, నాకు వస్తుంది అనుకున్నాను. అయితే అక్కడ వస్తే ఈ మాల కులము, మా జీవితము, సంస్కృతి, కల్చర్ మీద మొత్తం థీసిస్ పరంగా రికార్డ్ చేద్దామని అందులో భాగంగానే సినాప్సిస్ మాదిరిగా ఓ చిన్న బుక్లెట్, ఆ బుక్లెటే మానవ చరిత్ర. ముఖ్యంగా ఇప్పుడు మీరు కథలు రాసేప్పుడు మాండలికాలని తీసుకుంటుంటారు, ముఖ్యంగా అసలుకి ఇంకా అది బహుశా శిష్ట తెలుగు లేదంటే వేరే వాళ్ళు చదివినప్పుడు కొన్ని కొన్నిసార్లు భాష సంక్లిష్టత కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా అదే భాషని మీ పాత్రల ద్వారా చెప్పించడానికి లేదంటే ఆ భాషని వాడడానికి ముఖ్యమైన కారణం ఏమైనా ఉందా? ఉంది. ఎందుకంటే వ్యవహారికం రండి కూర్చోండి పొండి అని చెప్పేసి పాత్రలతో చెప్పవచ్చు, లేదా పేపర్ భాష. అయితే మళ్ళీ ఇంటికి పోయాక ఏయ్ తేరా, ఏ రారా అని చెప్పేసి మళ్ళీ మనదైన జీవితమే ఇది వంట పట్టించుకున్నాం. ఇది అసలు ఎక్కాల్సింది ఇది. ఇంకొకటి, ఈ పెద్ద పెద్ద కథలు లేదా గొప్ప కథలు, గొప్ప జీవితం, కొంచెం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లేదా ఈ ప్రపంచ సాహిత్యాన్ని చదివినప్పుడు కూడా వాళ్ళు ఇంకా మనకంటే ఇట్లా కూడా రాయొచ్చా అనిపిస్తుంది. ఇప్పుడు రూట్స్ రాసినప్పుడు, రూట్స్ చదివినప్పుడు కానీ, లేకపోతే గోర్కీ జీవితం కానీ, టాల్స్టాయ్ కథలు కానీ, ఇంకా డికెన్స్ లాంటి వాళ్ళ గురించి చదివినప్పుడు కానీ, మంటూ గురించి చదివినప్పుడు కానీ మనకు అనిపిస్తుంది వాళ్ళు ఇంకా ఎంత అసలు ఏది. ఇప్పుడు చెత్త ఉంటుంది రోడ్డు పక్కల, ఆ చెత్త వైపు వాళ్ళం చూడము ఆ మున్సిపాలిటీ వాళ్ళు తప్పిస్తే, అట్లాంటిది ఆ చెత్తను గెలికి కథలు రాసినటువంటి, అంటే అట్లాంటి జీవితాలను కూడా ఆవిష్కరించారు. అక్కడ ఏ భాష ఉంటుంది? రా మెటీరియల్ ఉంటుంది, మూల భాష ఉంటుంది. మూల భాష లేకుండా మనం ఎక్కడి నుంచి వచ్చినాం? ఆ భాష ఇప్పటికీ ఏమరా ఎప్పుడు వచ్చినావు అని చెప్పేసి ఊరికి పోతే ఒక ఆప్యాయత. ఇక్కడ ఉద్యోగం అనేది కాదు, కానీ ఆ పిలుపులో కమ్మదనం ఉంటుంది, అమ్మతనం ఉంది. దాన్ని వదిలిపెట్టి నాకు సంతృప్తి అనిపించలే, అందుకనే ఆ భాష పట్టాభిషేకం చేయలేదు. మీరు మీ అమ్మగారి గురించి రెండు పుస్తకాలు రాశారు. మీ అమ్మగారి గురించి కాకుండా మీకు సంబంధించి ఆటోబయోగ్రఫీ కూడా రాసుకుంటూ వచ్చారు. రాసుకుంటూ వస్తున్న క్రమంలో కథలు చెప్పుకుంటూ వచ్చారు అండ్ ప్రతిదీ, అంటే ఊర్లలో జరిగే సన్నివేశాలు కావచ్చు లేదంటే రోజువారీ జీవితం, కుల వృత్తి, ఇదంతా కావచ్చు. అయితే ప్రస్తుతానికి మీరు అంటే కొత్తగా కొత్త అంశం ఏమైనా ఉందా లేదంటే మళ్ళీ అదే అంశాల్లో ఇంకేమైనా విభిన్నమైన అంశాలని తీసుకుంటున్నారా? నేను నియతి అని ఆటోబయోగ్రఫీ తీసుకొచ్చినప్పుడు, అంటే భూతముత్యాలు అంటే అప్పటికప్పుడు చూసిన, నేను ఒక టీచరు బడి పోతుండు వస్తుండు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ నా బాల్యం హాస్టల్లో గడిచింది అతను తెలియదు కదా. అవును. కొందరు ఆత్మకథలు చదువుతాం, ఇప్పుడు గాంధీ గారు ఆత్మకథ చదువుతాం, లేకపోతే ఒక యోగి ఆత్మకథ చదువుతాం, లేకపోతే ఈ మనకు ఆత్మకథలు చాలా ఉన్నాయి. శ్రీశ్రీ ఆత్మకథ కూడా ఉన్నది. జేబులో 2 రూపాయలు ఉంటే ఆనందాన్ని పొందేవాడని రాసిండు అనంతంలో. అంటే అట్లా వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ప్రపంచ కవి, మహాకవి, మనకు డైజెషన్ అవుతుంది.
అది 2 రూపాయలు నా జేబులో ఉన్నాయి, 20 రూపాయలు నా జేబులో ఉన్నాయి, నేను ఆనందించేవాడిని అంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం అని అంటారు. ఒకరికి ఒక రకంగా ఒకరికి ఒక రకంగా చూడడం అనేది కరెక్ట్ కాదు. అది మన జీవితం, నా జీవితం ఇది, నాది వడ్డించిన విస్తరి కాదు, 40 రూపాయలు పడి నడక అసలు కాదు. నేను తొలితరంలో ఫస్ట్ జనరేషన్లో వచ్చినటువంటి వాడిని కాబట్టి ఏరుకుంటూ ఆ ఉన్నటువంటి పల్లేర్లు అన్నిటినీ, రాళ్ళను కంకర అన్నిటినీ పక్కకు జరుపుకుంటూ ఈ స్థాయికి వచ్చినటువంటి వాడిని. సో ఈ ఇందాక రావడానికి జరిగిన ఈ ప్రయత్నంలో ఎన్నో అవసోపాలు ఉన్నాయి కదా, ఆ కష్టాలు నష్టాలు అన్నిటినీ ఎరుక చేయాలని ఒక సదుద్దేశం తప్పిస్తే, ఇక మనం ఇంకా చాలా పెద్దోళ్ళం అనేది అంతకంటే కాదు. నేను ఒక చిన్న రైటర్ని, మామూలు రైటర్ని, నాకంటే చాలా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా నేను ఎంతో కొంత చూసి నేర్చుకుంటూనే ఉన్నాను. ఇప్పటికీ చదువుతూనే ఉన్నా. మా రైటర్స్ అందరూ నాకు ఆదర్శప్రాయలే. వాళ్ళందరూ అంతా నన్ను ఎత్తుకురు కాబట్టి నేను ఏం దాకా వచ్చినా అనుకుంటా. నాకు వేరే ఉద్దేశాలు అయితే ఏం లేవు. థ్యాంక్ యూ ముత్యాలు గారు. మీ సాహిత్యానికి సంబంధించి, మీ రచనలకు సంబంధించి చాలా విషయాలని మాతో పంచుకున్నారు. విన్నారు కదండి, ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ భూత ముత్యాల గారితో మాట్లాడి ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాం. కథ, కవిత్వం, నాటకం, నవల, ఇలా ఎన్నో ప్రక్రియల్లో ఆయన కృషి చేశారు. ఆయనతో ఈరోజు మాట్లాడి ముఖ్యంగా వాళ్ళ అస్తిత్వానికి సంబంధించి ఎన్నో వృత్తులకు సంబంధించి, పదకోశం కావచ్చు, డిక్షనరీ కావచ్చు, కల్చరల్ విషయాలు, గ్లోబలైజేషన్ కావచ్చు, చాలా విషయాల్ని తెలుసుకున్నాం. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.